హలో పిల్లలు, గత వీడియోలో మనం కొన్ని ఆసక్తికరమైన ఉదాహరణల ద్వారా వస్తువుల భాగాలను పోల్చడం నేర్చుకున్నాం. ఈ వీడియోలో మనం దీనికి సంబంధించిన కొన్ని అపోహల గురించి తెలుసుకుంటాం. బబ్బన్ బన్నీ చందాల పొలాలలో ఈసారి పంట చాలా బాగా పండింది. వాళ్ళు ముగ్గురూ కలిసి తమ తమ పంటలలో కొంత భాగాన్ని సేకరించి ఏదైనా రుచికరంగా వండుకుందామని అనుకున్నారు. బబ్బన్ పొలంలో 100 మొక్కజొన్నలు పండాయి, బన్నీ పొలంలో 30 క్యారెట్లు పండాయి, చందా పొలంలో ఏమో 70 టమోటాలు పండాయి. బబ్బన్ తన మొక్కజొన్నల్లో 1/5 భాగం ఇస్తానని చెప్పాడు. బన్నీ తన క్యారెట్లలో సగభాగం ఇస్తానని చెప్పాడు. ఇక చందా తన టమోటాలలో 1/7 భాగం ఇస్తానని చెప్పింది. ముగ్గురు తమ తమ కూరగాయలను సేకరించి వాటితో రుచికరమైన వంటకాన్ని తయారు చేశారు. ఇప్పుడు వంటకం పంచుకునే విషయానికి వచ్చేసరికి బన్నీ తన 1/2 భాగం, 1/5 మరియు 1/7 భాగం కంటే ఎక్కువ కాబట్టి ఆ వంటకంలో 1/2 లేదా సగభాగం తనకే ఇవ్వాలని చెప్పాడు. బబ్బన్ తాను అందరికంటే ఎక్కువ కూరగాయలు ఇచ్చానని, అందువల్ల తనకే వంటకంలో అత్యధిక భాగాన్ని ఇవ్వాలని అన్నాడు. పిల్లలు, మీరేమనుకుంటున్నారు? బబ్బన్ బన్నీలలో ఎవరు చెప్పింది సరైంది? మనం కేవలం భిన్నాలను, అంటే ఫ్రాక్షన్స్ను మాత్రమే పోల్చినట్లయితే బన్నీ మాట సరైనదని మనం కనుగొంటాం. ఎందుకంటే 1/2 భిన్నం 1/5 మరియు 1/7 భిన్నం కంటే పెద్దది. కానీ ఇక్కడ ఈ భిన్నాలు వేరువేరు వస్తువులవి, వాటి కొలత కూడా భిన్నంగా ఉంటుంది. ఉదాహరణకు 30 క్యారెట్లలో 1/2, 100 మొక్కజొన్నల్లో 1/5 మరియు 70 టమోటాలలో 1/7. బబ్బన్ బన్నీ చందాల కూరగాయల సంఖ్య కూడా వేరువేరుగా ఉంది. అందువల్ల కేవలం భిన్నాలను పోల్చడం ద్వారా మనం ఎవరు ఎక్కువ కూరగాయలిచ్చారో చెప్పలేము. కాబట్టి మనం ఇప్పుడు ఏం చేయాలి? వారి మధ్య ఉన్న గందరగోళాన్ని పరిష్కరించడానికి మనం ముగ్గురిచ్చిన కూరగాయల సంఖ్యను కనుగొనాల్సి ఉంటుంది. ఇక్కడ బబ్బన్ బన్నీ చందా పంటలలో పండిన కూరగాయల మొత్తం సంఖ్య, వారి భాగాలు వ్రాయబడ్డాయి. మీరు ఈ భాగాల నుండి ముగ్గురూ ఇచ్చిన కూరగాయల సంఖ్యను కనుగొనగలరా? మీకు కావాలంటే మీరు వీడియో నాపి దీనికి సమాధానం కనుగొనవచ్చు. శభాష్ పిల్లలు, మీరు దీని సమాధానం సరిగ్గా కనుగొన్నారు. బబ్బన్ 100లో 1/5 భాగం, అంటే 20 కూరగాయలు ఇచ్చాడు. బన్నీ 30లో 1/2 భాగం, అంటే 15 కూరగాయలు ఇచ్చాడు. ఇక చందా 70లో 1/7 భాగం, అంటే 10 కూరగాయలు ఇచ్చింది. బబ్బన్ చెప్పిన మాట నిజం. అతను వంటకం కోసం అత్యధిక కూరగాయలను ఇచ్చాడు. అందువల్ల అతనికి వంటకంలో అతిపెద్ద భాగం ఇవ్వాలి. బబ్బన్ ఈ విషయాన్ని బన్నీ చందాలకు వివరించాడు. వారు ఈ విషయాన్ని అర్థం చేసుకున్నారు. కాని బబ్బన్ తనకు అత్యధిక భాగం వద్దు అని చెప్పాడు. ముగ్గురూ కలిసి వంటకాన్ని సమాన భాగాలుగా చేశారు. సంతోషంగా తిన్నారు. పిల్లలు, మనం ఏదైనా రెండు వస్తువుల మొత్తం, అంటే హోల్ సంఖ్య సమానంగా ఉంటేనే ఆ వస్తువుల భిన్నాలను, అంటే ఫ్రాక్షన్స్తో పోల్చగలమని గుర్తుంచుకోండి. మనకు తెలిసినట్లుగా 1/2 భిన్నం
1/5 భిన్నం కంటే ఎక్కువ. కానీ మనం గమనిస్తే 100లో 1/5 20కి సమానం అవుతుంది. ఇక 30లో 1/2 15కి సమానం అవుతుంది. కాబట్టి 30లో 1/2 100లో 1/5 కన్నా చిన్నదని మనం చూడవచ్చు. ఎందుకంటే వాటి మొత్తం హోల్ సమానం కాదు. అందువల్ల భిన్నాలను పోల్చడానికి మనం భిన్నాలతో పాటు వాటి మొత్తాన్ని కూడా పరిశీలించాలి. పిల్లలు, ఈ వీడియోలో మనం వస్తువుల భిన్నాలను అంటే ఫ్రాక్షన్స్ను పోల్చడానికి సంబంధించిన కొన్ని అపోహల గురించి తెలుసుకున్నాం.